ఇదిక్కడతో వదిలేస్తే ఇవాళ నేను, రేపు వేణు, తర్వాత నువ్వు, తర్వాత నువ్వు. జై బాలయ్య, జై జై బాలయ్య, ఆ జై జై బాలయ్య. ఎన్టీఆర్ తో జగన్ ని పోల్చుకోవద్దు. ఇది ఎవరు చెప్పుంటారు? పవన్ కళ్యాణ్ గారు అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూర్చున్నప్పుడు మాట్లాడుకున్నట్టున్నారు. అరే బాబు, జగన్మోహన్ రెడ్డి ఎన్టీఆర్ లాగా కాదు, నేను కసక్కని పొడి చేశాను అమాయకుని చేసి. ఇతను పొడవటం గెలటం కాదు, అసలు మామూలుగా మన చిత్తకూడదంటే తట్టుకొని కూడా పారిపోవాల్సిందే తప్పితే ఎదురు తిరిగి మాట్లాడలేని పరిస్థితి ఉంటుంది రాజకీయాల్లో. జగన్మోహన్ రెడ్డి గారు జనం పట్ల, రాజకీయం పట్ల అంత కసితో నిక్కచ్చిగా తను అనుకున్నది చేసేటువంటి మొండోడని చెప్పని చంద్రబాబు నాయుడు మీరు కూర్చుని మాట్లాడుకోవాలి. ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కన్నా కూడా, ఏ ముఖ్యమంత్రి కూడా తీసిపోని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంలో, ప్రజలకు కావలసినటువంటి విద్య వైద్యం మెరుగుపరచడంలో అసలు ఏ ముఖ్యమంత్రి పోటీ పడగలరు? ఆఖరికి మా అందరి ఆరాధ్య దైవం రాజశేఖర రెడ్డి గారితో కూడా కంటే కూడా మిన్నగా ఈయన ఇవాళ తండ్రిని మించిన తనయుడిగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఏంటంటే జగన్ ఉత్తముడేం కాదు, జగన్ ఉత్తముడు అయితే రాజకీయాల నుంచి నిష్క్రమిస్తాను. అసలు మనకు ఊత పదం ఇది. 2019 గెలిస్తే నేను రాజకీయాలు వదిలేస్తా, వదిలేవా? జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే రాజకీయాలు వదిలేస్తామని చెప్పాం, వదిలేమా? వదలలేదు కదా. జగన్మోహన్ రెడ్డి నువ్వు మంచి పరిపాలన అందించు, నేను రాజకీయాలు మానే సినిమాలు చేసుకుంటాను, సినిమాలు చేసుకుంటున్నావు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగుంది కదా, కుర్రోడు పద్ధతిగా లైన్లోకి వచ్చేసాడు, సినిమాలు చేసుకుంటున్నాడు అని అనుకున్నారు అందరూ. మళ్ళీ అగ్రిమెంట్ రెన్యూల్ అయినట్టుంది, మళ్ళీ అగ్రిమెంట్ రాసుకుంటున్నట్టున్నారు, మళ్ళీ వచ్చేసారు. ఇప్పుడు 2024 గెలిస్తే నేను మానేస్తానన్నాడు. పూర్వం మన చిన్నప్పుడు ఎత్తాల కొట్లో అప్పు రేపని రాసేవాళ్ళు, ఏ రోజు వెళ్ళినా కూడా అప్పు రేపే ఉంటుంది, మళ్ళీ రేపిస్తాడనుకుంటే ఇవాళ ఇవ్వడానుకుంటాను. అట్లాగే పవన్ కళ్యాణ్ గారు ఓహో నిజంగానే జగన్మోహన్ రెడ్డి గెలిస్తే మానేస్తాడనుకుంటా అంటే 2000 మానలేదు. జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు మంచి పరిపాలన అందిస్తూ నేను సినిమాల్లో వెళ్ళిపోతాండి ఓహో నిజంగానే అనుకున్నారు. మళ్ళీ 24 నువ్వు గెలిస్తే రాజకీయాలు మానేస్తాయి. ఇది అప్పు రేపు లాంటి కేసు ఇది. వచ్చే ఎన్నికల్లో మాకు మద్దతు ఇవ్వండి అంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు. మాకు అంటే ఎవరు? నాకా? మాకు, నాకు కాదు మాకు. ఏ మీకు? చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కా? చంద్రబాబు నాయుడికి, భారతీయ జనతా పార్టీకా? ఏ మాకు అది? ఆయనే అన్నాడుగా పవన్ కళ్యాణ్ గారు, ప్రజలు మాకు మద్దతు ఇవ్వండి అన్నాడు ముందు కూర్చున్న వాళ్ళని ఇప్పటం వాళ్ళని. ఏ మాకు? ఆ మాకులు ఎవరెవరు? మరి అధికారం నాదే, ముఖ్యమంత్రి నేనే, మళ్ళీ డబల్ స్టేట్మెంట్లు ఏంటి? నన్ను చూసి ఓటేయొద్దు, నా అందం చూసి ఓటేయొద్దు, నా సినిమాలో డ్యాన్సులు చూసి ఓటేయొద్దు, నేను కార్లెక్కి ఊరేగేదానికి ఓటేయొద్దు, నేను 100,000 పుస్తకాలు చదివేదానికి ఓటేయొద్దు, నా విధి విధానాలు చూసి ఓటేయమని అడుగుతున్నారు. మామూలుగా అయితే నిన్ను చూసి ఓటేయమంటే ఏమన్నా ఓటేస్తారు, నా విధి విధానాలు చూసి అంటే అందుకే వేయలా. 2019 కూడా నీ విధి విధానాలు చూసి వేయలా, 2024 కూడా వేయరు. అట్టా కాకుండా నన్ను చూసి ఓటేయండి, ఆ సినిమాలో డైలాగ్ చెప్పానే అది బాగా నచ్చితే మీరు ఓటేయండి, ఈ సినిమాలో స్టెప్ బాగా వేసానా అది అది ఓటేయండి, ఈ సినిమాలో కొంచెం ఎక్కిలిగా బాగా యాక్ట్ చేశానా దాన్ని చూసి ఓటేయండి అంటే వేస్తారు ఎవడొకడు. అంతేగాని విధి విధానాలు చూసి పొరపాటున ప్రాణం పోయినా నీ విధి విధానాలు చూసి ఓటేయమంటే మాత్రం అసలు జెండా మోసేవాడు కూడా ఏడు పొరపాటును కూడా. వాళ్ళకు కూడా ఆయాసం వస్తుంది కదా, ఎన్ని జెండాలు పట్టుకుంటారు? ఈ జెండాలు తీసి ఈ జేబులో పెట్టి, ఇంకో ఈ జేబులో నుంచి ఈ జెండా తీసి పైకి లేపి ఎన్ని జెండాలు కలిపి కట్టుకుంటారు? చేపకి ఎలక్షన్ ఎలక్షన్కి జెండాలు మారుస్తుంటే సస్తనారాలు పోయలేక ఈడేవడరా బాబు మన చంపేస్తున్నాడు అసలు
ఆ జెండా కలిపి కట్టి ఈ జెండా కలిపి మళ్ళీ ఈ ఎలక్షన్లు అయిపోగానే ఆ జెండాలు పీకేసి ఇంకోటి లేపి మళ్ళీ ఎలక్షన్ దగ్గరకు మళ్ళీ ఇంకో ఎలక్షన్ వచ్చేప్పటికి మళ్ళీ ఆ జెండాలు పీకి ఇంకో జెండాలు లేపి పాపం పగోడికి కూడా రావకూడదు ఆ జనసేన పార్టీ కార్యకర్తలకు ఉన్న కష్టాలు ఈ జెండాలు మార్చేకి చచ్చిపోతున్నారు పాపం అన్ని జెండాలకు పెట్టుకోవాలి ఇంట్లో పారేయలేరు మళ్ళీ ఈ పార్టీతో పోయింది కదా అని పారేయలేరు ఇయో మళ్ళీ ఎప్పుడు లేపుతాడో కలిపి అని చెప్పి మళ్ళీ అట్టి పెట్టుకోవాలి కదా